మేము టర్నింగ్ గామా సబ్యూనిట్లు మరియు ఎప్సిలాన్ సబ్యూనిట్లను చూస్తున్నాము మరియు పొరలో సి రింగ్ ఉంది. ఇఫ్ ఒకటి కాంప్లెక్స్ పొర వెలుపల ఉంది, అయితే ఇఫ్ సున్నా కాంప్లెక్స్ పొరలో పొందుపరచబడింది. డెల్టా మరియు బి సబ్యూనిట్లతో సహా కొమ్మ ఉంది. ఆల్ఫా సబ్యూనిట్లు లేత గులాబీ రంగులో చూపబడ్డాయి, బీటా సబ్యూనిట్లు మెజెంటా. మధ్యలో మధ్య కొమ్మ తిరుగుతోంది. బి సబ్యూనిట్ హెక్సామర్ను స్థిరీకరిస్తుంది, అంటే హెక్సామర్ని తిప్పడం సాధ్యం కాదు. మేము ఇప్పుడు తెలిసిన నిర్మాణ స్థితుల రెండరింగ్ మరియు జరుగుతున్న ఆకృతీకరణ మార్పులను పరిశీలిస్తాము. బీటా సబ్యూనిట్లు రిబ్బన్ రేఖాచిత్రంగా కనిపిస్తాయి. ఏడిపి మరియు అకర్బన ఫాస్ఫేట్ క్రియాశీల సైట్లోకి వ్యాపిస్తాయి మరియు ఏటీపీ ఇప్పుడే విడుదల చేయబడింది. మరియు అదే సమయంలో బీటా సబ్యూనిట్లో ఆకృతీకరణ మార్పు సంభవిస్తుంది. మనం యాక్టివ్ సైట్లో జూమ్ చేస్తే సబ్స్ట్రేట్ల పరమాణు నిర్మాణాన్ని మరియు రసాయన ప్రతిచర్యను మనం చూడవచ్చు. ఏడిపి దాని రెండు ఫాస్ఫేట్లతో ఇక్కడ ఉంది. బీటా సబ్యూనిట్ యొక్క ముడుచుకున్న నిర్మాణంలో అమైనో ఆమ్లాల ద్వారా మధ్యవర్తిత్వం వహించిన హైడ్రోజన్ బంధాల నెట్వర్క్ ద్వారా అవన్నీ ఉంచబడతాయి. హైడ్రోజన్ బంధాలు బేస్ మరియు చక్కెరను స్థిరీకరిస్తాయి. కానీ నిజంగా ప్రధానంగా బేస్ మెగ్నీషియం అయాన్ కూడా ఉంది. ఇది ఫాస్ఫేట్ల ఛార్జ్ను స్థిరీకరించడమే కాకుండా తటస్థీకరించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అకర్బన ఫాస్ఫేట్ వచ్చినప్పుడు జరుగుతున్న ఆకృతీకరణ మార్పులను గమనించండి. ప్లానార్ ట్రాన్సిషన్ స్టేట్ ప్రచారం ఉంది. కొత్త ఫాస్ఫోడిస్టర్ బంధం యొక్క సంశ్లేషణ ఉత్ప్రేరకమవుతుంది. ఆపై సబ్యూనిట్ ఓపెన్ కన్ఫర్మేషన్ కు మారుతుంది. బీటా సబ్యూనిట్లో ఈ రీకాన్ఫిగరేషన్ తర్వాత ఏటీపీ సక్రియ సైట్ నుండి తొలగించబడుతుంది. ఎంజైమ్ మరొక ఏటీపీ అణువు యొక్క సంశ్లేషణను రీసెట్ చేస్తుంది మరియు పునః ప్రారంభిస్తుంది. ఇది సక్రియ సైట్లోని ఈవెంట్ల సారాంశం. సి రింగ్ ఎలా తిరుగుతుంది అనేది కూడా ఆసక్తిని కలిగిస్తుంది. మేము నీటి చక్రం యొక్క సారూప్యతతో ప్రారంభించవచ్చు. నీటి చక్రం ఎలా తిరుగుతుందో అనే ఆలోచనను మనం సులభంగా గ్రహించవచ్చు. ఇది నీటి ప్రవాహం ద్వారా నడపబడుతుంది. చెక్క రెక్కలు ఒక నిర్దిష్ట దిశలో వెళ్లడానికి అనుమతిస్తుంది. కాబట్టి భ్రమణం ఒక నిర్దిష్ట దిశలో జరుగుతుంది. నీరు వ్యతిరేక దిశలో ప్రవహించినట్లయితే మీరు వ్యతిరేక దిశలో నీటి చక్రం యొక్క భ్రమణాన్ని చూస్తారు. ఇక్కడ మనం సి రింగ్ మరియు ఏ సబ్యూనిట్ ని చూస్తాము. ఏ సబ్యూనిట్ యొక్క పూర్తి నిర్మాణం మాకు తెలియదు, కానీ ఇంటర్మెంబ్రేన్ స్థలంలో కుడివైపు ఏ సబ్యూనిట్లో ప్రోటాన్ల కోసం యాక్సెస్ ఛానెల్ ఉందని మరియు మ్యాట్రిక్స్ వైపు ప్రోటాన్ల కోసం ప్రత్యేక ఎగ్రెస్ ఛానెల్ ఉందని మాకు తెలుసు. ఈ యానిమేషన్లో సి రింగ్ మరియు ఏ సబ్యూనిట్ మధ్య ఇంటర్ఫేస్ నుండి ప్రోటాన్లు ప్రవహించడాన్ని మీరు చూస్తారు. కానీ ఈ భ్రమణం యొక్క నిర్దిష్ట దిశను ఏది నడిపిస్తుంది? ఉదాహరణకు మనం క్రిందికి చూస్తున్నట్లయితే అది ఎల్లప్పుడూ అపసవ్య దిశలో భ్రమణం అవుతుంది. ఎందుకు మరియు దానిని నడిపించేది ఏమిటి? సి రింగ్లోని ప్రతి సి సబ్యూనిట్లపై ప్రోటాన్ బైండింగ్ సైట్ ఉంటుంది. ఇంటర్మెంబ్రేన్ వైపు ప్రోటాన్ల అధిక సాంద్రత మరియు మాతృక వైపు తక్కువ సాంద్రతకు వాటి ప్రవాహాన్ని గమనించండి. ప్రోటాన్లు అధిక సాంద్రత కలిగిన ఇంటర్మెంబ్రేన్ వైపు నుండి సి సబ్యూనిట్లపైకి లోడ్ అవుతాయి మరియు ప్రోటాన్ల సాంద్రత తక్కువగా ఉన్న మ్యాట్రిక్స్ వైపున అవి విడుదలవుతాయి. కానీ ప్రోటాన్లు ఇతర మార్గంలో కూడా ఎందుకు వెళ్లలేవు? సూత్రప్రాయంగా నీటి చక్రాల సారూప్యతలో వలె సి రింగ్ రెండు వైపులా తిప్పగలిగేలా ఉండాలి కాదా? ఈ ఏకదిశాత్మక కదలికకు పరస్పరం అనుసంధానించబడిన రెండు కారణాలు ఉన్నాయి. అమైనో యాసిడ్ సైడ్ చైన్లు మరియు సి సబ్యూనిట్లు బౌండ్ ప్రోటాన్ను తిప్పికొడతాయి. తద్వారా ఇంటర్మెంబ్రేన్ వైపు నుండి ప్రోటాన్ లోడ్ అయినప్పుడు సి రింగ్ వ్యతిరేక దిశలో తిరిగి తిరగదు, ఎందుకంటే అది శక్తివంతంగా అననుకూలంగా ఉంటుంది. మరోవైపు అపసవ్య దిశలో తిరగడం శక్తివంతంగా అనుకూలమైనది, ఎందుకంటే వికర్షక పరస్పర చర్యలు లేవు. గుర్తుంచుకోండి, ఇంటర్మెంబ్రేన్ వైపు ప్రోటాన్ల బైండింగ్ కు మరియు మ్యాట్రిక్స్ వైపు ప్రోటాన్ల విడుదలకు అనుకూలంగా ఉండే ఏకాగ్రత ప్రవణత ఉంది. కాబట్టి సారాంశంలో ప్రోటాన్ ప్రవణత భ్రమణ దిశను నిర్ణయిస్తుంది. సి రింగ్ యొక్క అపసవ్య దిశలో కదలికకు అనుకూలంగా ఉంటుంది. ఇది సి రింగ్ యొక్క అమైనో యాసిడ్ సైడ్ చైన్లతో అననుకూల పరస్పర చర్యలను నివారిస్తుంది.